యథాగతం, యథా ఆగతం అన్నమాట. నేను ఎలా లక్కకొచ్చానో మళ్ళీ అలాగే వెళతాను, ఏమీ తీసుకొని పోను, దేన్ని ముట్టను, దేన్ని పాడు చెయ్యను. లంక చాలా అందంగా ఉంటుందట, తోటలు బాగుంటాయట, పేటలు బాగుంటాయట, భవనాలు బాగుంటాయట, ఒక్కసారి చూచి వెళ్తానమ్మా, శుభకర్రారా అని మరొక్కసారి ఆమెను రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థించాడు, బ్రతిలాడాడు. కానీ రాక్షసులకు, తామసులకు ప్రార్థన పనిచేస్తుందా? సత్వోపాయం పనిచేస్తుందా? శాంతం పనిచేస్తుందా? అలాంటి వారికి దండోపాయం మాత్రమే మార్గం. అయినా మనం ఒక చోటికి వచ్చాం కదా, ఇది మనది కాదు, మన ప్రాంతం కాదు, మన మనుషులు కాదు, ఎందుకు వచ్చినాం మాట, ప్రశాంతంగా ఏదో మంచి మాటతో దాటుకొని పోదాం అనుకున్న హనుమంతుడు మెల్లగా మెల్లగా ప్రార్థిస్తే, ఆమె రాక్షసి కాబట్టి అతని ప్రార్థనను విని, తత కృత్వా మహానాదం సావై లంకా భయంకరం. అప్పుడు లంకానగర్ ఒక్కసారి మహాగర్జన చేసింది, పెద్దగా అరిచిందన్నమాట, భయంకరంగా మహానాదాన్ని చేసి, తలైన వానర శ్రేష్టం తడయామాస వేగి ఒక్కసారి అరచేతితోటి అరచేయి చాచి హనుమంతుణ్ణి గట్టిగా కొట్టినది. తల ప్రహారం అంటాం మనం, కరాటే కర్రాటేదో అంటారే, అలా చెయ్యి చాచి కొడతాం. ఇలా లంక చెయ్యి చాచి కొట్టింది హనుమంతుణ్ణి. తలైన వానర శ్రేష్టం అంటే 5 ఏళ్ళు బాగా విచ్చుకున్నట్టుగా చేతిని బాగా చాచి, అరచెయ్యిని బాగా విచ్చుకొని హనుమంతుణ్ణి తలంతో అరచేతితో కొట్టినది. అది వేగిత, చాలా వేగంగా కొట్టినది, బలంతో కొట్టినది. తతస్స హరితార్థుల లంకయా తాళిదోపృశం. ఇలా హనుమంతుడు లంక చేత కొట్టబడి బాగా కొట్టబడ్డాడు. ననాథ సుమహానాదం, అతను కూడా ఒక్కసారి సింహనాదాన్ని చేశాడంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర సామోపాయం పనిచేయదు, శాంతం పనిచేయదు, సత్వం పనిచేయదు అనుకొని అతను కూడా మహానాదం, సింహనాదం చేశాడు. ఎందుకంటే ఆయన వీర్యవాన్, పరాక్రమం కలవాడు, స్వామి బలము కలవాడు. ఎందుకండి అంటారా అంటే, మారుతాత్మజహనండి. ఎవరనుకున్నారు ఆయనను? సాక్షాత్తు మారుతుని యొక్క పుత్రుడే కదా. బలం మనం దేంతో కొలుస్తాం? వాయుబలం, మనోబలం. బలం అంటే మనస్సుకు బలం, బలం అంటే వాయువుకు బలం. వాయువుకు లొంగర్వీది ఉండదు కదా. ఒక్కసారి ఒక్క నిమిషం భయంకరంగా వాయువు వస్తే ఏ పవనాలు ఆగుతాయి, ఏ సముద్రాలు ఆగుతాయి, ఏ పర్వతాలు ఆగుతాయి, ఏ తోటలు, ఏ చెట్లు, ఏ గుట్టలు, ఏ పేటలు ఏమవుతాయండి? అది కదా వాయుబలం. అలాంటి బలవంతులలో చెప్పినటువంటి వాయుదేవు కుమారుడు అంటే, మరి తండ్రి బలం కొంతైనా తనయనికి వస్తుంది కదా. అందులో అప్పుడు మనం చెప్పుకున్నాం, హనుమంతునికి వరమిచ్చాడు వాయువు, నా అంతటి వాడవుతాడు, నా అంత బలవంతుడు అవుతాడని. ఆ విషయాన్ని జ్ఞాపకం చేద్దామని మారుతాత్మజ అంటున్నాడు. అంటే ఇక్కడ అంతటా వ్యాపించి ఉండేవాడు పరమాత్మ, అతని ఆత్మ నుంచి పుట్టినవాడు అంటే సంకల్పంతి పుట్టినవాడు, పరమాత్మ సంకల్పంతో వచ్చినటువంటి ఆచార్యుడు. ఒక్కసారి మహానాదం అంటే ప్రణవాన్ని, ఓంకారాన్ని గట్టిగా స్మరించి అంటే ఉచ్చరించి అనుసంధానం చేసి, సరే ఇలాంటి వారికి మాటలు పనిచేయవు, పనే కావాలి అనుకుని, తత సంవర్తయామాస వామహస్తస్య చోంగుళీ. హనుమంతుడు కూడా తన ఎడమ చేతి వేళ్లను ముడిచాడట. లంకనేమో వేళ్లను సాపి విచ్చుకొని, 5 ఏళ్ళు విచ్చుకొని అరచేతితో కొట్టినది. హనుమంతుడు ఎడమ చేతి వేళ్లను ముడిచి చెప్తున్నాడు, సంవర్తయామాస
వామహస్తస్య శృంగుడీ ముట్టిన అభిజ్ఞాన పిడికిలి బిగించి ఆమెను కొట్టాడు. అది కూడా కోపమూర్చిత, కొంచెం కోపం వచ్చింది హనుమంతుడికి. నేను మర్యాదగా ప్రార్థనతో అడుగుతుంటే నన్ను కొడుతుందా, ఇంత గర్వమా దీనికి, ఇంత దుష్టప్రభుత్వ హనుమంతుడు కూడా కోపించి ముష్టితో వేళ్లను ముడుచుకొని ముష్టితో హనుమంతుడు కొట్టాడు. కొడుతూ కూడా అయినా స్త్రీ కదా, మరి బాగా కొడితే ఎక్కడ చస్తుందో ఏమో, నాకెక్కడ స్త్రీ హత్య పథకం వస్తుందో ఏమో అని స్త్రీ చేతి మన్యమానేనా ఆమె స్త్రీగా దాన్ని భావించి నాకి క్రోధ స్వయం కృత, ఎక్కువ కోపాన్ని చూపలేదు అంటే కొద్దిగా కోపించి ఆ ఎడమ చేతిని వేళ్లను ముడుచుకొని ముట్టిగా చాలా చిన్నగా కొట్టాడు. బలంగా కొట్టలేదు, పూర్తి కోపంగా కొట్టలేదు, ఆమెను చంపాలనుకొని కొట్టలేదు. స్త్రీ కదా, ఏదో రాక్షస స్త్రీ, కాస్త ఆ గుణం చూపింది. భయపెడితే చాలు కదా, మనకి రాకుండా ఉంటే చాలు కదా అన్న భావంతో ఎక్కువ కోపం లేకుండా వీళ్ళు ముడిచి ముష్టితో చిన్నగా కొట్టాడు. కానీ సాధు తీర ప్రహారేణ విశ్వరాంగి నిశాచరి, ఆమె మాత్రం ఆ చిన్న దెబ్బతోటి ఆమె విశ్వరాంగి శరీరం అంతా వడికిపోయింది, కంపం పుట్టింది ఆమెకు. నిశాచరి అటువంటి తిరిగేది అయినా అలా విశ్వరాంగి కొపాత తాకుమవు ఎంబడే క్రింద పడింది. వికృతానన దర్శన, మళ్ళీ చెప్తున్నాడు, వికృతానన దర్శన. అసలే ఆమె ముఖం వికారంగా ఉంటుంది, కన్నులు మరి కాస్త వికారంగా ఉంటాయి. వికారంగా ఉన్న కన్నులు వికారంగా ఉన్న ముఖముగైనటువంటి ఆ శూర్పణక హనుమంతుడిని దెబ్బతిని మరి కాస్త వికారాన్ని పొందింది. అంటే దెబ్బ బాగా తగిలేసరికి గుడ్లు బయటకు వస్తాయి, కనుగుడ్లు బయటకు వస్తాయి కదా, తెల్ల ముఖం వేస్తుంది కదా, ముఖంలో భయం కనపడుతుంది కదా, కనులు బాగా విచ్చుకొని గుడ్లు బయటకు వస్తాయి. అసలే వికారంగా ఉన్న ముఖం, వికారంగా ఉన్న నేత్రాలు హనుమంతుని చిన్న దెబ్బ విని తిని మరి కాస్త వికారాన్ని పొందింది. మనం మొదట చెప్పుకున్న శబ్దానికి అర్థం వికృత ఆనన దర్శన అని, వికారముగా ఉండేటువంటి ఆనందాన్ని చూపేది అని, వికారం పొందేటువంటి వాటినే చూచే చూపేది అని, వికారము పొందేటువంటి స్వరూపం గల వాటి ఎందు జ్ఞానాన్ని కలిగించేది అని, నశ్వరములు క్షుద్రములు క్షరికమే వాటిని చూడటానికి ఉత్సహిస్తుంది కాని నిత్యము సత్యము సహితమైన చూడడానికి నిశ్చయించదని చూడాలని చెప్పుకున్నాం. ఏమిటినేమి హనుమంతుని ముష్టిఘాతంతో కనులు బయటకు వచ్చి ముఖం రంగులు మారి ఆమె క్రింద కపా ప్రతాభూమవు, ఆమె క్రింద పడింది, లంక క్రింద పడింది. తదస్తు హనుమాను వీర, ఇలా కింద పడ్డటువంటి ఆ లంకను చూచి హనుమంతుడు కృపాంచకార తేజస్ అయ్యో అనుకున్నాడు. పాపం దయ కరిగింది, స్త్రీ కదా, అయ్యో పడిపోయిందే, చచ్చిపోతుందో ఏమో, అక్కడికి నేను చిన్నగానే కొట్టానే, బలంగా కొట్టలేదే, స్త్రీ అనే బలం ఎక్కువ చూపలేదే, ఈ మాత్రం దెబ్బ తట్టుకోలేదా, ఇంత సుకుమారురాలా, ఎంత బలం ఉందో అనుకున్నాను, నేను కొద్ది ప్రయత్నంతో కొట్టాను, అయ్యో అయినా కింద పడిందే అని మహానుభావుడు. మన్యమాన స్త్రీయంచతాం, ఆమె స్త్రీ కాబట్టి స్త్రీ భావించి హనుమంతుడు కృపాంచకార దయ చూపాడు, అయ్యో పాపం అన్నాడు. ఇక్కడ చమత్కారం ఏమిటంటే లంక అరచేతితో కొట్టింది హనుమంతుణ్ణి, హనుమంతుడు అరచేతి వేళ్లను ముడిచి కొట్టాడు. జాగ్రత్తగా వినాలి, వాల్మీకి ఎంత సూక్ష్మంగా ఎంత నిశితంగా ఎంత లోతుగా మనకు తత్వాన్ని చెప్పాలని
తపన గురువు గారికి ఉందో వీళ్లకు జ్ఞానాన్ని బోధించాలి, వీళ్లను జ్ఞానవంతులను చేయాలి, వీళ్లకు రహస్యాలు చెప్పాలి, తత్వాన్ని దర్శింప చేయాలి, వీళ్ళని దారికి తేవాలి అని ఎంతగా పరితపించాడో వాల్మీకి ఆచార్యుడు. ఎంత దయగలవాడు మహానుభావుడు చూడండి. కథను చెబుతూ ఏదో లంక హనుమంతుడిని కొట్టింది, హనుమంతుడు లంకను కొట్టారని చెప్పొచ్చు కదా, ముట్టితో కొట్టవచ్చు కదా, లంక తడేన అరచేత్తో కొట్టింది, హనుమంతుడు వేళ్లు ముడిచి కొట్టాడు, ఇద్దరు కూడా వామహస్త ఎడమ చేతిని ఉపయోగించారు, లంక దగ్గర ఎడమ చేయి అని చెప్పలేదు, కానీ స్త్రీ కాబట్టి ఎడమ చేతి అటవే ఉంటుంది, ఆమె కూడా వామహస్తాన్ని ఎడమ చేయి అరచేతులను వేళ్లను బాగా చాటి లంక కొట్టింది, ఆ వేళ్లను ముడిచి ఈయన కొట్టాడు. ఇలా వేళ్లను చాటి వేళ్లను ముడిచి అని వర్ణించటంలోని రహస్యం ఏమిటి అంటే, మనకు ధర్మశాస్త్రం కుడి చెయ్యి జ్ఞానమని ఎడమ చెయ్యి కర్మ అని ఆచార్య సంప్రదాయం, ఆచార సంప్రదాయం అయినప్పుడు కుడి చేయి జ్ఞానమైతే కుడి చేతికి ఉండేటువంటి ఐదు ఏళ్ళు ఐదు జ్ఞానేంద్రియాలు, ఎడమ చేతికి ఉన్నటువంటి ఐదు ఏళ్ళు ఐదు కర్మేంద్రియాలు. ఇక్కడ ఇద్దరు ఎడమ చేతినే వాడారు అంటే కర్మలనే వాడారు అన్నమాట. లంక అరచేతితో కొట్టినది, వేళ్లను చాచి మరీ కొట్టినది అంటే కర్మేంద్రియాలను విస్తరింపచేసి లంక హనుమంతుణ్ణి కొట్టినది. కర్మేంద్రియాలు విస్తరిస్తే జరిగేది కర్మలు కదా, అనేకమైనటువంటి కర్మ విధానంతో శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తము గురువు గారి దగ్గరకు రాకుండా ఉంచాలి అంటే ఏం చేస్తుంది, నైమిత్తిక కామ్య కర్మలు చేస్తుంది. జ్యోతిష్మైన స్వర్గకామో ఇదేత పశుకామ విభూతికామ పశుమాల పేత ఇలా రకరకాల యజ్ఞాలున్నాయి, కామాలున్నాయి, ధర్మాలున్నాయి. అందమైన భార్య కావాలంటే ఊర్వశిని ఆరాధించండి, అందమైన భర్త కావాలంటే నరకూబరుణ్ణి ఆరాధించండి, ధనం బాగా కావాలంటే అగ్నిహోత్రుని ఆరాధించండి, అధికారం కావాలంటే ప్రజాపతిని ఆరాధించండి. ఇలా ఇంద్రం ఇంద్రియ కామస్తు ఇంద్రియాలు బలంగా ఉండాలంటే ఇంద్రుణ్ణి ఆరాధించారు ఐదో చెప్తారు. ఇవన్నీ కామ్యకర్మలు. ఈ కామ్యకర్మ నిరంతరం ఆచరిస్తూ కామనలు పెంచుతూ కోరికలు పెంచుతూ కోరికల గురించి ఆలోచిస్తూ కోరికలను పొందుతూ వాటిని అనుభవిస్తూ ఉంటే ఇంకా గురువు గారి దగ్గరికి ఎలా వస్తారు, ఆయన మాట వింటాడా ఈ శిష్యుడు, అసలు ఆయన రావాలి అనుకుంటాడా, రాణిస్తాడా? కర్మలను విస్తరించి కర్మేంద్రియాలను బాగా విస్తరింపచేసి ఉద్దీపరిచి కామ్య కర్మల యొక్క ఆచారంతో ఈ దేహాత్మాభిమానం, ఈ అహంకారం, ఈ శరీరం ఆచార్యుణ్ణి దగ్గరికి రాకుండా దూరంగా తరిమేయాలనే ప్రయత్నం చేసిందనే మాటను తడేన వానర శ్రేష్టం తాడయామాస అన్న మాటతో చెప్తారు. ఇక ఆచార్యుడు ఏం చేస్తాడు, గురువు గారు ఏం చేస్తారంటే ఎడమ చేతి గడను ముడుస్తాడు, అంటే కర్మలను ముడుస్తాడు, కర్మ సంకోచాన్ని చేస్తాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ సంకోచాన్ని చేశాడు అంటే ఎలాంటి కర్మలు ఆచరించడు, అన్ని కర్మలు పరమాత్మ కల్పిస్తాడు. కర్మలను కర్మేంద్రియాలను సంకోచింపచేసి నిత్య నైమిత్తిక కామ్య కర్మలను భగవదర్పణ బుద్ధితోటి వాటిలో సాధన బుద్ధి కాకుండా అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పినట్టుగా అన్ని ధర్మములను, అన్ని కర్మలను, అన్ని విధి విధానాలను సంకోచింపచేసి పరమాత్మ ఆరాధనాపరంగా భగవద్ ఆజ్ఞేయ భగవత్
కైంకర్యపు అంటామే ఆ రీతిలో పరమాత్మ ఆజ్ఞగా, పరమాత్మ కైంకర్యంగా, పరమాత్మ ఆరాధనగా కర్మ సంకోచాన్ని ఆచార్యుడు చేస్తాడు. కర్మలు బాగా విస్తరించి, కర్మలు బాగా ప్రచారం చేసి, కర్మలను బాగా ఆచరించి కర్మ ఫలితాన్ని అనుభవించాలనేటువంటి కోరిక. దేహాత్మాభిమానం అహంకారం ఉన్నవారికి ఉంటే అలాంటి వారి అహంకారాన్ని తొలగించేది, అహంకారాన్ని దూరం చేసేది, కర్మేంద్రియ ప్రవృత్తిని ఆపేది, ఆ కర్మేంద్రియాలను కూడా సంకోచింప చేయించేది, అన్ని జ్ఞానంలోకి పర్యవసింప చేసేది ఆచార్యులు. పొద్దున్నే లేస్తాను, స్నానం చేస్తాను, భోజనం చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ పని చేస్తాను, మళ్ళీ తింటాను, మళ్ళీ పండుకుంటాను, ఆహార నిద్రాభయ అని చెప్తామే, ఇవే చేస్తే పశువులకు మనకు తేడా ఏమిటండి? పశువులు తింటాయి, మనము తింటాం. ఇంకా పశువులు రోగం వస్తే తినవు, వాటికి ఆరోగ్యం బాగా లేకుంటే గడ్డిని ముట్టమన్నా ముట్టవు. పశువుకు రోగం పోయినట్టు గుర్తేమిటంటే తనకు తానుగా ఆహారం తీసుకుంటే రోగం పోయినట్టు లెక్క. కానీ మనం రోగానికి మందు తీసుకుంటాం, ఆకలికో మందు తీసుకుంటాం. ఒక టాబ్లెట్ అన్నం తినడానికి, ఒక టాబ్లెట్ రోగం పోవటానికి. ఏం రోగం పోయినాక మందు తినరాదు? మనకు అన్నం తినే పెద్ద రోగం, ఇదో పెద్ద రోగం. ఏంటి అన్నం తినే రోగం? అన్నం తినకుండా బతకలేవు. రోగం రాని మరోటి రాని మరోటి రాని ఏమైనా కానీ తినాలి కదా. ఇలా జ్ఞానము అజ్ఞానము వీటిని జాగ్రత్తగా మనం గమనిస్తే రోగం పోకుంటే ఆహారం పశువులు తీసుకోవు. రోగాల మందు తీసుకొని ఆహార మందు తినేవారు మనుషులు. ఇలాంటి మానవుణ్ణి, అహంకారాన్ని, దేహాత్మాభిమానాన్ని ఆచయవశం చేసుకోవాలంటే కర్మ సంకోచం చేస్తాడు. అన్ని కర్మలు కాయేన వాచ మనస ఇంద్రియైర్వ బుద్ధి ఆత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి పరస్మై నారాయణాయ సమర్పయామి అని అన్ని కర్మలను, అన్ని కర్మములను, అన్ని కర్మల యొక్క ఆచరము సర్వకర్మాన్ పరిత్యజ అంటే అర్థం కర్మ పరిత్యాగం కాదు కదా. తాను ఆచరించేటువంటి ధర్మములు ఉపాయము కాదు, సాధనములు కావు. భగవంతుణ్ణి ఇవి చేర్చలేవు. నేను గుడికి పోయాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది, నేను కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది, దక్షిణం చేశాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది, నేను అర్చన చేయించాను, నేను స్వామికి వస్త్రాలు సమర్పించాను, బంగారం సమర్పించాను, కానుకలు సమర్పించాను, లేదా నేనే గుడి కట్టించాను, నేను బడి కట్టించాను, నీవు ఎన్ని చేసినా నీకు రాదు. ఏమేవ యశవృణితే తేన లభ్య. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి లభిస్తాడు. అందుకోసం నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను కాపాడుకుంటాను, నేను సాధిస్తాను అహంకార ప్రవృత్తి పరమాత్మను లెక్కించదు, ఆచార్యుణ్ణి లెక్కించదు. కేవలం కర్మలను మాత్రమే నమ్ముకుంటుంది. నిత్య కర్మలు కాకుండా, నైమిత్య కర్మలు కాకుండా కామ్య కర్మలని బాగా ఆచరిస్తుంది. కామ్య కర్మలతో, కామనతో, నిరంతరం కోరికలతో, భోగలాలసతో, భోగం ఎందు ఆశతో గురువు గారి దగ్గరకు రాకుండా చేస్తుంది శరీరం. అంటే దేహాత్మాభిమానం అంటే అహంకారం. అలాంటి దాన్ని ఓడించాలంటే గురువుగారు మొదలు కర్మలు సంకోచింపచేస్తారు. నీవు ఆచరించే కర్మలు క్షణికములే, వాటి వల్ల వచ్చేటువంటి ఫలితములు కూడా క్షణికములేరా? ఓ 100 ఏళ్ళు స్వర్గంలో ఉంటావేమో, మళ్లీ పూర్వకానికే రావాలి కదా. మళ్లీ కర్మలు చేయాలి, మళ్లీ పోవాలి, మళ్లీ రావాలి, మళ్లీ మెడబెట్టి గట్టుతారు, మళ్లీ రావాలి. ఇలా ఎన్నిసార్లు వెళ్ళొస్తావు, విసుగు పుట్టదా నీకు? ఒక్కసారి వెళ్లితే
ప్రేమతో హత్తుకొని ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోబెట్టుకొని నాన్న వచ్చావరా, ఎంతకాలానికి వచ్చావురా, ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా, ఎన్ని బాధలు పడ్డావురా పిచ్చి నాన్న, ఇంత కష్టపడ్డావా నా కోసం అని అక్కున చేర్చుకొని ఒడిలో కూర్చోబెట్టుకుని పరమాత్మ ఆలింగనం చేసుకుని లాలిస్తూ పాలిస్తూ మళ్లీ ఎన్నడూ కిందికి పంపని ఆ వైకుంఠం కావాలా? నాలుగు రోజులు ఇచ్చి నాలుగు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి నీ టైం అయిపోయింది పోరా అని వెడబట్టి బయటికి గెంటే స్వర్గం కావాలా? దీన్ని ఆచార్యుడు చెప్తాడు, కర్మల యొక్క ప్రభావాన్ని చెప్తాడు, కర్మల యొక్క క్షుద్రత చెప్తాడు, కర్మల యొక్క నశ్వరత్వాన్ని చెప్తాడు. కర్మలు ఆచరిస్తే కలిగే ఫలితం కూడా నశ్వరం మీద మెడబట్టి గెలుపుతారా, బయటికి తరిమేస్తారా, కొంతకాలమే ఇస్తారా, కర్మలు చేస్తేనే ఇస్తారు, చేయకుంటే ఇవ్వర్రా. కానీ పరమాత్మ నిర్గేదుక జాయమాన కటాక్షుడు, అవ్యాజ కృపాపాత్రుడు, తానే మన కోసం వస్తాడు, తానే మన కోసం అన్ని పనులు తానే చేస్తాడు, తాను ప్రయత్నిస్తాడు, తాను నడిచి వస్తాడు, తాను ఏడుస్తాడు, తాను అరుస్తాడు, తాను దగ్గరికి తీసుకుంటాడు, తాను శాస్త్రాలు అందిస్తాడు, తాను ధర్మాన్ని బోధిస్తాడు, తానే గురువుగా వస్తాడు, తానే పరమాత్మగా వస్తాడు. మన కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి? మనం కర్మలన్నీ మానేస్తే ఆయన కర్మలు చేస్తాడు, మనం కర్మలు చేస్తే ఆయన కర్మలు మానేస్తాడు. మన సంప్రదాయంలో ఒక సరసూక్తి ఉంది, మనం భక్తులమైతే పరమాత్మ ప్రపన్నుడవుతాడు, మనం ప్రపన్నులమైతే పరమాత్మ భక్తుడవుతాడు. అంటే ప్రపన్నులు అంటే అన్ని విడిచిపెట్టినవారు, భక్తులు అంటే కర్మలు చేసేవారు. మనం భక్తులమైతే అంటే మనం పనులు చేయడం మొదలుపెడితే పరమాత్మ ప్రపన్నుడవుతాడు. భగవంతుడు మనం రక్షించే పని మానేస్తాడు, అంటే కర్మ వదిలిపెడతాడు. అదే మనం ప్రపన్నులమైతే మనమే కర్మలను వదిలిపెడితే ఉపాయ బుద్ధిని ఆ పనులన్నీ ఆయనే చేస్తాడు, మన కోసం ఆయనే వస్తాడు, ఆయనే ఆచరిస్తాడు, ఆయనే మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇలా ప్రేమగా మన దగ్గరికి వచ్చి మనకు చెప్పి మనకు చూపి మనకు చేసి మనను బోధించి మనను లాలించి మనను పాలించి మన ఆదరించి మన కోసం పరితపించే పరమాత్మ దగ్గరికి వెళదామా? నాలుగు బిస్కెట్లు నాలుగు చాక్లెట్లు ఇచ్చి నాలుగు రోజులు ఉంచుకొని మళ్లీ వెళ్ళగొట్టి స్వర్గాదులకు వెళదామా? ఎందుకయ్యా ఇలాంటి కర్మలు నీకు ఆచార్యుడు చెప్తాడు? ఇదే ఎడమ చేతి వేళ్లను ముడుచుకొనుట, అది ఎడమ చేతి వేళ్లను చాచుట, అరచేతితో కొట్టుట అంటే అర్థం ఇది, ముష్టితో కొట్టుట అంటే అర్థం ఇది. ఇలా ఒక ముష్టిఘాతంతో లంక పడిపోయింది, గుడ్లు బయటకు వచ్చాయి, ముఖం రంగు మారింది, అయ్యో చస్తుందో ఏమో అని హనుమంతుడు దయ చూపాడు. మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. https://www.youtube.com/@bcs1920